ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఈవీఎంలకు సంబంధించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. దేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఇది ఒక పెద్ద డిస్కషన్ అయి కూర్చుంది ఎలాన్ మాస్క్ ట్వీట్ చేసిన తర్వాత. ఆఫ్ కోర్స్ బేసిక్గా మనం ఎట్లాంటి వాళ్ళం అంటే ఎలాన్ మాస్క్ని కాదు, ఇంకా అంతకుమించి పెద్దవాళ్ళని విమర్శించాలి అన్న ఏదో ఒక గాలి మాటతోటి అని పెట్టేస్తాం. వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాల మీద చర్చ చేసి అంత డీప్లోకి మనం వెళ్ళం, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయం. కాబట్టి ఏదో ఒక మాట వెనక మా బూతు ముందు బూతు పెట్టి తిట్టి అవతల పడేస్తాం. ఆంధ్రప్రదేశ్లో చర్చ జరుగుతుందా? దేశంలోనూ చర్చ జరుగుతుందా? చాలామంది పెద్ద ప్రముఖులందరూ కూడా ఈవీఎంలు అసలు నమ్మశక్యం కానే కాదంటున్నారా? మహారాష్ట్రలో ఏకంగా కేసే ఫైల్ అయిందా? ఒక ఎంపీకి సంబంధించినటువంటి వామర్ది ఒకరు ఆ ఓటీపీ ద్వారా అన్లాక్ చేశారు అని చెప్పి కేసు అయితే ఫైల్ అయింది, విచారణ జరుగుతుంది కదా. చాలా దగ్గర సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ వ్యక్తుల కార్లలో ఈవీఎంలు కనిపించాయి. 60 లక్షలు ఈవీఎంలు చేయించారు, 40 లక్షలు ఈవీఎంలు వాడారు, 20 లక్షలు ఏమయ్యాయని అడిగితే ఎక్కడా ఎవరూ సమాధానం చెప్పట్లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవి శకుని పాచికలు అన్నారా? ఆ తర్వాత ఈవీఎంలు శ్రేయస్కరం కాదు, బ్యాలెట్ పేపర్లలోనే ఓటింగ్ జరిగితే ప్రజాస్వామ్యానికి మంచిది అన్నారు. అయిపోయి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద టీడీపీ మీడియా, టీడీపీ నాయకులు, జనసేన పార్టీ వీళ్ళు వాళ్ళు, రాష్ట్రంలో దేశంలో జగన్ వ్యతిరేకులందరూ మళ్ళీ వచ్చేసారు లైన్లోకి వచ్చేసి, హాయ్ నువ్వు అట్లంటావు ఇట్లంటావు, 2019లోనే ఈవీఎంలో మ్యానిపులేట్ చేసి నువ్వు గెలిచావా అని చెప్పి, అంటే ఇప్పుడు జరుగుతున్న చర్చలో వీళ్ళు పార్టిసిపేట్ చేసి కనిపిస్తున్న ఆధారాలకు వివరాలు చెప్పరు, జరుగుతున్న చర్చలో ఎంటర్ అయ్యి వీళ్ళ వాదన ఏందో వినిపించరు. అయిపోయాయి 19లో నువ్వు అట్లే గెలిచావా? 19లో నువ్వు అట్లే గెలిచావా? మరి 14లో ఇట్లా గెలిచారు ఎన్డీఏ కూటమి అని చెప్పి అప్పుడు చర్చ జరగలేదే. 19లో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే గెలిచి ఉంటే 24లో కూడా ఆయనే గెలిచేవాడు కదా, అదే దారి అదే లాజిక్ తోటి. ఇంత సింపుల్ లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు? 19లో ఆయన గెలిచి ఉంటే 24లో కానీ ఆయనే గెలిచు కదా, ఇంత ఘోరమైన ఓటమి ఎందుకు? అదే అప్పుడు అది ఫాలో అయిన దారి ఇప్పుడు ఫాలో అవ్వు కదా, మరి ఇంత లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు? చిన్న లాజిక్, 2019లో జగన్ గారి వేవ్ ఏ స్థాయిలో కనిపించిందో అందరికీ తెలుసు. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో కనిపించింది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అది లే, ఇప్పుడు అంత జగన్ గారి మీద వ్యతిరేకత కనిపించలే. రాష్ట్రంలో దేశంలో చిన్నవాళ్ళ నుంచి పెద్ద పెద్ద సంస్థల వరకు ఎక్కడా వ్యతిరేకత కనిపించలే. ఏదో కనిపించిందంటే ద్వేషం, కులపరమైన ద్వేషం, రకరకాల ఈ ద్వేషం కనిపించింది. ఆ ద్వేషం ఎంత స్థాయి కాబట్టి మరి ఇప్పుడు అనూహ్యమైన రిజల్ట్స్ వచ్చినాయి. ఈవీఎంలో ఉన్న ఓట్ల కంటే ఎక్కువ లెక్క పెట్టారు, తక్కువ లెక్క పెట్టారు. అసలు ఓడి అసలు వీళ్ళు గెలవరు అనుకున్న వాళ్ళకు కూడా 70,000 80,000 మెజారిటీలు వచ్చాయి. ఎక్కడా ఈ స్థాయిలో ఎవరు ఊహించలే అని. మరి అందుకనే కదా ఈవీఎంల మీద ఇంత పెద్ద చర్చ, దేశవ్యాప్తంగా చాలా సంఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి బ్యాలెట్ పేపర్లో జరిపించమన్నారు. మరి 19లో ఏం చేసావు, అప్పుడు అట్లే గెలిచావా? ఇప్పుడు డిస్కషన్ ఎంటర్ అయితే క్లియర్గా డిస్కషన్ చేయాలి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా సైలెంట్ ఉన్నారో, మోడీ గారు ఎట్లా సైలెంట్ ఉన్నారో, అట్లా మిగతా వీళ్ళ మీడియా వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటే నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు మొత్తుకుంటారు, నెత్తుకొట్టుకుంటారు, ఏంది ఇదంతా ప్రజాస్వామ్యం ఉండాలా వద్దా రకరకాలుగా, మళ్ళీ మర్చిపోయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి అప్పుడు చర్చించుకోవాలి. మరి ఒక డిస్కషనే జరగద్దంటే ఎలా కుదురుతుంది?